హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన మాయగాడు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్ట్ అవుతూనే మన మూవీ హీరో అయిన రవిని చూపిస్తారు. రవి కొత్త కొత్త సినిమాలన్నింటినీ రిలీజ్ అయిన మొదటి రోజే వీడియో తీసి దాన్ని పైరసీ చేసి సీడీ రూపంలో అమ్మేస్తూ ఉంటాడు. రవికి ఉన్న మరో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే రవికి కొంత అమ్మాయిల పిచ్చి కూడా ఎక్కువగానే ఉంటుంది. లైఫ్లో అమ్మాయిలు అండ్ అలాగే ఒక పక్క పైరసీ, రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు రవి. అయితే రవి దగ్గర ఎప్పుడు బబ్లు అనే అబ్బాయి ఉంటాడు. బబ్లు రవిని, ఏంటి నువ్వు ప్రతి అమ్మాయి దగ్గరికి కుక్కలా వెళ్తున్నావు అని అంటాడు. లైఫ్ని నీకు ఎంజాయ్ చేయడం తెలియదా, నువ్వు ఇంకా నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు రవి బబ్లుతో. అండ్ అలాగే అమ్మాయిలందరూ మంచోళ్ళు, అసలు అమ్మాయిలంటేనే మంచోళ్ళు అన్న ఫిలాసఫీని విని ఫాలో అవుతుంటాడు రవి. అయితే ఒకరోజు అరవింద సమేత వీరరాఘవ అనే మూవీ ఎన్టీఆర్ది రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేసి దాన్ని రికార్డ్ చేసి పైరసీలో సీడీలన్నీ అమ్ముతాడు. ఆ సీడీ మన హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అరవింద సమేత వీరరాఘవ మూవీ థియేటర్లో చూడకుండా పైరసీలో టీవీలో సీడీ వేసి చూస్తుంటాడు. హీరోయిన్ సీడీ వచ్చేసి తన ఫ్రెండ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని, తనకి సెట్ అయ్యే సంబంధం నేనే సెలెక్ట్ చేస్తా అని సిరి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే సిరి ఫ్రెండ్ వాళ్ళ నాన్న అమ్మాయి ఇద్దరు కలిసి టీవీలో అరవింద సమేత మూవీ చూస్తూ ఉంటారు. దాంతో ఒక్కసారిగా సిరి కోపం వచ్చి, ఏంటంకుల్ మూవీ పైరసీలో చూస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా, పైరసీలో చూడటం ఎంత తప్పో తెలుసా, పైరసీలో చూడొద్దు అని టీవీ ఆఫ్ చేసి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే మన సిరికి పైరసీ మీద ఎందుకు అంత కోపం అంటే తన ఫాదర్ ఒక ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, సో అందువల్లే పైరసీ అంటే చాలా కోపంగా ఉంటుంది సిరి. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత సిరి ఎవడసలాడు సీడీలు అమ్ముతున్నాడు, ఫస్ట్ డేనే పైరసీ లాగా చేసి సినిమా కలెక్షన్ రాకుండా చేస్తున్నాడు అని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి లీక్ చేస్తుంది. వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం రవి సీడీ షాప్ దగ్గరకు వెళ్ళి తన కాలర్ పట్టుకుని, ఏంటరా మా హీరో సినిమాపై పైరసీ రిలీజ్ చేసావా అని కొట్టబోతూ ఉంటారు. అప్పుడు రవి ఏమంటాడంటే, మీ హీరో సినిమాకి కలెక్షన్ రాలేదు అని ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ వీక్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ ఉంది, ఆ మూవీని కూడా పైరసీ చేసి అమ్మేస్తా అని అంటాడు. అలా అనగానే వాళ్ళు, ఎలాగైనా వాళ్ళకి 100 కోట్ల కలెక్షన్ రాకుండా నువ్వే చూడాలి అని పైరసీ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో సిరి వాళ్ళ ఫ్రెండ్స్ సిరితో సినిమా గురించి మాట్లాడుతుంటే అందరూ వాళ్ళ కాబోయే భర్త ఎలా ఉండాలో అనుకుంటూ ఉంటారు. అలా చెబుతూ సిరి మాత్రం, నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే మహేష్ బాబు స్మైల్ ఉండాలి, అల్లు అర్జున్ స్టైల్ ఉండాలి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉండాలని తనకు కావాల్సిన క్వాలిటీస్ అని చెబుతూ ఉంటుంది. అలా సిరి చెప్పిందంతా విని వాళ్ళ ఫ్రెండ్స్ ఇక నీ పెళ్ళి అయినట్టే అని అంటారు. నెక్స్ట్ సీన్లో మరోపక్క మన హీరో వచ్చేసి పార్క్లో ఒక అందమైన జెన్నిఫర్ అనే అమ్మాయిని చూస్తాడు. అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా తన అందానికి ఫ్లాట్ అయిపోతాడు రవి. వెంటనే దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుని తర్వాత అడ్రస్ కూడా తీసుకుంటాడు. తర్వాత సిరికి భరత్ అనే నేను మూవీ మహేష్ బాబుది కూడా పైరసీ చేశాడని తెలుస్తుంది. దాంతో ఈ రవిగాని ఎలాగైనా పోలీసులు పట్టించాలి అని ఏవేవో ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క రవి తన పార్క్లో చూసిన జెన్నిఫర్ అడ్రస్ తెలుసుకోవడానికి వెంటనే జెన్నిఫర్ ఇంటికి వెళ్ళి, నీ గురించి పూర్తిగా తెలుసుకుందామని ఇంటికి వచ్చాయని జెన్నిఫర్తో చెబుతుంటే, మా అన్న చాలా పవర్ఫుల్ అని, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని, అతడికి నువ్వు నా దగ్గరకు వచ్చావని తెలిస్తే దయ లేకుండా చంపేస్తాడు అని చెబుతుంది. ఇదంతా విన్న రవి, నా గురించే మీ అన్నకు తెలియదని జెన్నిఫర్తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా ఉన్న టైంలో జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య బయట కాలింగ్ బెల్ కొట్టి జెన్నిఫర్ డోర్తీ అని అరుస్తూ ఉంటాడు. అంతలో జెన్నిఫర్కి భయం వేసి రవిని ఎక్కడైనా దాచుకో అని అంటుంది. రవి బీదవాలో దాక్కుంటాడు. ఆ తర్వాత జెన్నిఫర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అలా ఇంట్లోకి వచ్చిన జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య, ఇంట్లో ఎవరో మగాడు ఉన్నాడు, నాకు మగ గొంతు వినపడింది అని గన్ తీసుకుని రూమ్లో వెతుకుతూ ఉంటాడు. అలా మొత్తం ఎంత వెతికినా ఎవరు కనపడదు. ఏంటది ఇందాక ఎవరితో మొగ్గొంతు వినపడింది అని అనుకున్న టైంలో రవి బీదవాలోంచి బయటకు వచ్చి పారిపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య రవి బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీసుకుంటాడు. వీడిని ఎలాగైనా కనిపెట్టి నేను చంపేస్తా అని జెన్నిఫర్తో చెప్పి అప్పటి నుంచి రవి ఫోటోని అందరికీ చూపించి, ఇతను మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ ఫోటో బ్యాక్ సైడ్ నుంచి తీసి ఉంటాం కాబట్టి ఎవరు గుర్తుపట్టరు. మన హీరోయిన్ సిరి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపిస్తాడు. వాళ్ళు ఫోటోని చూడగానే తనను చూసి నవ్వుతూ ఉంటారు. ఫోటో ఏంటి బ్యాక్ సైడ్ నుంచి తీసావు అని దాంతో కోపం వచ్చిన జెన్నిఫర్ వాళ్ళనయ్య, నేను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని అని చెప్పి గాల్లో కాల్పులుగా జరుపుతాడు. దాంతో సిరి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతారు. తర్వాత సిరి రవిగడ్ పైరసీ దందా రోజు రోజుకి ఎక్కువైతుందని, ఎలాగైనా పైరసీ ఆపాలి అని చెప్పి తన ఫ్రెండ్స్తో ఒక ఐడియా చెబుతుంది. ఐడియా ఏంటంటే, ఇప్పుడు నేను రవిగడ్కి ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిలా తనని వల్లో పడేస్తాను, నాకు పడిపోతే నేను వెంటనే పోలీసులకు పట్టిస్తాను అని చెబుతుంది. అలా ప్లాన్ వేసి తన ఫ్రెండ్ రవికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు షాప్లో చూశాను, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని అంటుంది. రవికి ముందే అమ్మాయిలంటే కొంచెం పిచ్చి ఉంది కాబట్టి నీ ఫోటోలన్నీ నాకు పంపించు, నాకు నచ్చితే నీతో మాట్లాడతా అని రవి అంటాడు. అలా చెప్పగానే సిరి కొన్ని ఫోటోలు పంపిస్తుంది. అలా ఆ ఫోటోలు చూడగానే రవి, ఏంటిది అమ్మాయి ఇంత అందంగా ఉందని, వెంటనే మనం కలవాలి అని చెప్పి తనని ఒక షాప్కి రమ్మంటాడు. నేను నీ కొత్త సినిమా పైరసీ ఫ్రీగా ఇస్తా అని అలా రవి షాప్కి వెళ్ళిన సిరి
రవితో మాట్లాడుతూ ఉండగా అదే టైంలో సిరి ఫ్రెండ్స్ పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి రవిని అరెస్ట్ చేస్తారు. రవి ఏంటే ఇంత షాక్ ఇచ్చాం అని పోలీస్ స్టేషన్ లో అండ్ అక్కడ ఉన్న ఎస్ఎస్తో మీరేం చేస్తారో తెలియదు, కొన్ని రోజుల వరకు నేను ఇతన్ని బయటికి రాకుండా చూడండి, వీడి సినిమాలు పైరసీ చేస్తున్నాడని సిరి చెబుతుంది. అయితే మన రవి ఏమో కొద్ది రోజులకి పోలీసులకు 5 లక్షలు లంచం ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా సిరి దగ్గరకు వెళ్ళి నువ్వు నాకు ఈగోని టచ్ చేసావు, నేను ఇప్పటి నుంచి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని రోజు సిరి వెనకాలే పడతాడు. తర్వాత కొన్ని రోజులకి సిరి రవి టార్చర్ తట్టుకోలేక నువ్వు నన్ను వదిలేయాలంటే ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు ఒకరోజు నువ్వు నాతో పడుకోవాలి సిరి అని రవి అంటాడు. వెంటనే సిరి తన చెప్పు తీసి రవిని కొట్టేసి ఇక మీద నాకు కనిపించకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొపక్క జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య రవిని బ్యాక్ సైడ్ నుంచి చూసి ఫోటో తీసిన ఫోటోని అందరికీ చూపిస్తూ నా శత్రువు మీకు ఎక్కడైనా కనిపించారా అని అడుగుతూ ఉంటాడు. అదే టైంలో జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్యని యాక్సిడెంట్లో రవి కాపాడతాడు. రవి కాపాడంగానే నువ్వు ఈ రోజు నుంచి నా ప్రాణాలు కాపాడమంటే నువ్వు చాలా మంచివాడవి, నీకు ఎలాగైనా నీ రుణం నేను తీర్చుకుంటాను, నీకు ఏదైనా శత్రువులు ఉంటే చెప్పు అని అంటాడు. నాకు ఎవరు శత్రువులు లేదు అని ఒకవేళ అప్పుడు నాకు శత్రువులు ఉన్నప్పుడు నీకు చెప్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య రవిని ఒక దేవుళ్లా భావిస్తాడు, ఎందుకంటే తన ప్రాణాలను యాక్సిడెంట్ నుంచి తప్పించి కాపాడినందుకు. మరోపక్క రవిగా టార్చర్ సిరికి ఎక్కువ అవుతుందని ఒక ప్లాన్ వేస్తారు. వాళ్ళందరూ కలిసి ఫోటో చూపించి జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఫోటో చూపించి వీని చంపాలి అని అంటారు. వెంటనే రవి ఫోటో చూసిన ఆ కిల్లర్ ఏంటి నా దేవుడి ఫోటో చూపించి నన్నే చంపమంటారా అని గంతో బెదిరించడంతో సిరి అండ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత సిరి అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ రవి దగ్గర ఇదంతా కాదు అని నిన్ను వదిలించుకోవాలంటే నేనేం చేయాలని అడుగుతారు. రవి బాగా ఆలోచించి సరే నువ్వు నన్ను ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నువ్వు పోలీస్ స్టేషన్లో పెడితే తప్పించుకోవడానికి 5 లక్షలు పోలీస్ వాళ్ళకి ఇచ్చా, సో ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను వదిలేస్తా అని అంటాడు. ఇక నేను టార్చర్ చేయను అని ఆ 5 లక్షలు ఇచ్చేయి అని అంటాడు. వెంటనే సిరి రేపు ఇచ్చేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సిరిని ఆ 5 లక్షలు తీసుకుని ఒక పార్క్కి రవి రమ్మంటాడు. అక్కడ అది రెడ్ లైట్ ఏరియా, సో అందువల్ల పోలీసులు వాళ్ళిద్దరిని మిగతా వాళ్ళతో పాటు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. చేతికి సంకెళ్ళు వేసి వ్యాన్లో సిరి అండ్ వాళ్ళ రవిని తీసుకెళ్తూ ఉంటారు. అంతలో రవి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉండటంతో రవికి అది గుర్తొచ్చి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి రవి అండ్ సిరి అక్కడి నుంచి పారిపోతారు. అలా ఆ పెళ్లిలో అటెండ్ అవుతారు. ఆ పెళ్లిలో కట్నం డబ్బులు ఇవ్వలేదని ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న. అయితే రవి తన దగ్గర ఉన్న 5 లక్షలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఇచ్చి ఆడపిల్ల అన్నీ వదిలేసి మీ ఇంటికి వస్తుంది, ఇంకా మీకు కట్నం ఏం కావాలండి, ఆడపిల్ల అంటేనే దేవత, అలాంటి ఆడపిల్లల కోసం కట్నం కోసం పెళ్లి ఆపుతారా అని రవి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు. దాంతో ఆ పెళ్లి జరుగుతుంది. అలా సిరి రవిని చూసి రవి నేను అనుకున్నంత చెడ్డవాడు ఏం కాదని అలా ఇంప్రెస్ అయ్యి రవితో లవ్లో పడిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత చూసుకునే సిరి వాళ్ళ ఫ్రెండ్స్తో సిరి నేను రవిని లవ్ చేస్తున్నాను అని నేను వాటిని లవ్ ప్రపోజ్ చేస్తాను అని చెప్పి సరిగ్గా రవికి ప్రపోజ్ చేయడానికి సిరి బయలుదేరుతుంది. రవి అంతలో జెన్నిఫర్తో కలిసి ఉంటాడు. అది చూసిన సిరి నేను ఏదో అనుకున్నాను కానీ మరీ నువ్వు ఇంత ఏదో అని అనుకోలేదు, మా అమ్మాయిలు అన్ని విషయాల్లో బ్రెయిన్తో ఆలోచించి ఉంటారు కానీ లవ్ చేసే విషయంలో మాత్రం మనసుతో ఆలోచిస్తారు, కానీ ఆ మనసుకు తెలియదు కదా మనం ప్రేమించేవాడు మరీ ఇంత ఏదోవా అని, ఇక లైఫ్లో నీ ముఖం నాకు చూపించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి. ఇక ఆ తర్వాత మన రవి సిరి వెనకాల మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండటంతో చేసేది ఏం లేక సిరి ఏం చేస్తుందంటే జెన్నిఫర్ని అండ్ రవిని కలపడానికి ట్రై చేస్తుంది. కలపటమే కాదు రవి అండ్ జెన్నిఫర్కి పెళ్లి చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే రవి ఏమో ఆ పెళ్లి ఇష్టం లేదని డైరెక్ట్గా చర్చ్ ఫాదర్ దగ్గరే చెబుతాడు. రవి ఎందుకు జెన్నిఫర్ ఇష్టం లేదని చెబుతాడు అంటే సిరిని లవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సిరికి ఎంత చెప్పినా రవి లవ్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి డైరెక్టర్గా సిరి వాళ్ళ నాన్న ఫిలిం ప్రొడ్యూసర్ కాబట్టి ఒక కథ చెప్పాలి అని అనుకుని ఒక డైరెక్టర్గా వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిరి వాళ్ళ నాన్నను కలిసి తర్వాత తనకి జరిగిన కథని ఒక కథలా చెప్పి కథలో హీరోయిన్ ఎవరో కాదు మీ కూతురే, మీ కూతురు నేను బాగా ఇష్టపడుతున్నాను కానీ మీ కూతురు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలని డైరెక్ట్గా సిరి వాళ్ళ నాన్నకే చెప్తాడు. ఇదే విషయాన్ని సిరి వాళ్ళ నాన్న సిరికి చెప్తే వదిలే నాన్న వాడు చాలా బేవత్స్ అని అంటుంది. ఆ తర్వాత సిరి వాళ్ళ నాన్నకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్లో ఎవరంటే మన అప్కమింగ్ ఫిలింని ఎవరో ఒక పైరసీ చేశారని మొత్తం ప్రింట్ నా దగ్గరే వచ్చేసింది అని నేను ప్రింట్ లీక్ చేయకుండా ఉండాలంటే 30 కోట్లు అర్జెంటుగా పంపించాలని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ విషయం వెంటనే రవికి తెలిసి రవి అతని దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు పైరసీ చేయకు, నీ దగ్గర ఉన్న ప్రింట్ నాకు ఇచ్చేయి అని అనటంతో అతను వాళ్ళ మనుషులతో రవిని బాగా కొడతాడు. తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే సిరి వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని ఉంటాడు. అప్పుడే సిరి అన్నీ చెబుతుంది, అంటే అక్కడున్న అతను మా నాన్నకి ఎక్కువ డబ్బులు ఇన్వెస్టర్గా ఇచ్చాడు, సో ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదని నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నాడు, అతను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి రవికి చెబుతుంది. ఇక వెంటనే మన హీరో రవి పైరసీ చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాస్ క్యారెక్టర్ చూపించి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న ప్రింట్ తీసుకుని వస్తాడు. సరిగ్గా అప్పుడే రవి సిరి దగ్గరికి వెళ్ళి పెళ్లిపేటల మీద ఉన్న సిరిని నిన్ను నేను నిజంగా ప్రేమించాను, నువ్వు అయినా వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని సిరి కోపంతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని రవిని అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నా మీద ఒట్టే అని చెబుతుంది.
సో దాంతో రవి అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడే జెన్నిఫర్ వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి నా చెల్లితోనే రొమాన్స్ చేస్తావా అని చెప్పి రవిని గన్తో షూట్ చేస్తాడు. రవి అక్కడే సరిగ్గా సిరి ముందే రక్తంతో పడిపోతాడు. చనిపోయే ముందు ఎవరికైనా తనకు ఇష్టమైన వాళ్ళని గుర్తొస్తారు అని చెప్తారు కదా, నాకైతే నువ్వే గుర్తొస్తున్నావు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను సిరి అని చెప్తాడు. ఈ విషయం హీరో ఫ్యాన్స్ అందరికీ తెలిసి పైరసీ చేసే రవి అన్నకి ఏదో అపాయం వచ్చిందని తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చి రవి అన్నను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు బ్లడ్ లేదు అంటే కొంతమంది మా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, సో అందులో బ్లడ్ తీసుకుని వస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కష్టం వస్తే మేము ఆదుకుంటామని 100,000 రూపాయలు ఇస్తారు. డాక్టర్ ఏమో ఇది పోలీస్ కేసు, నేను ట్రీట్మెంట్ చేయను అంటే నేను బాలయ్య ఫ్యాన్స్ మా ఎమ్మెల్యేకి చెప్పమంటావా అని ఆపరేషన్ చేయిస్తారు. ఇలా అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి పైరసీ మ్యాన్ రవికి ఆపరేషన్ చేసి బతికిస్తారు. ఆ తర్వాత సిరి వాళ్ళ నాన్న ప్రొడ్యూస్ చేసిన ఫిలిం రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. అలా కలెక్షన్స్ వస్తాయి సిరికి. తర్వాత రవిలోని సిరి యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే సిరి కూడా రవికి అంటే ఇష్టమే కాబట్టి. రవిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సో ఇంతటితో హ్యాపీగా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. Thank you.